ప్రకాశం జిల్లా ఒంగోలు వైఎస్ఆర్సీపీ జిల్లా అధికార ప్రతినిధి కావటి రవికుమార్ తండ్రి కావటి వెంకటేశ్వర్లు ఆరవ వర్ధంతి సందర్భంగా హౌసింగ్ బోర్డులోని బొమ్మరిల్లు అనాథ పిల్లల ఆశ్రమంలో పండ్లు పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నగర మేయర్ గంగాడ సుజాత పాల్గొన్నారు. కావటి వెంకటేశ్వర్లు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా మేయర్ గంగాడ సుజాత మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ పార్టీలో ఆయన చేసిన సేవలను కొనియాడుతూ ఇలాంటి మంచి కార్యక్రమాలు చేయడం నాకు ఎంతో సంతోషంగా ఉందని తెలియజేశారు. వైసీపీ నాయకులు ఇటువంటి కార్యకలాపాల్లో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని తెలియజేశారు. అలాగే సింగరాజ్ వెంకట్రావు మాట్లాడుతూ తండ్రి ఆశయాలు నెరవేరుస్తూ బొమ్మరిల్లు చిన్నపిల్లలకు ఇటువంటి కార్యక్రమం చేయడం ఎంత గొప్ప అని తెలియజేశారు. కార్మండి, ఈరోజు కావేటి వెంకటేశ్వరరావు గారి యొక్క వర్ధంతి పురస్కరించుకొని కావేటి రవి గారు ఇక్కడ ఉన్నటువంటి మరి బొమ్మరిల్లులో ఉన్న పిల్లలకి అనాథ పిల్లలకి అందరికీ కూడా భోజనాలు ఏర్పాటు చేయడం జరిగిందండి. ఇక్కడ ఇంతమంది పిల్లలని కూడా చూసుకున్నటువంటి మరి రాజలక్ష్మి గారిని కూడా చాలా అభినందించాలి. ఇవి చాలా వరకు కూడా అందరూ తమ తమ యొక్క సహాయ సహకారాలు అందించడం వల్లనే ఇంత మంచి ప్రోగ్రామ్ని ఇంతమంది మంది పిల్లల్ని దాదాపుగా 60 మంది పిల్లలు ఉన్నారు. ఆడపిల్ల మగ పిల్లలు అందరూ కూడా ఇంతమందిని కూడా చూసుకోగలుగుతున్నామంటే అందరూ సహాయ సహకారాలు ఉన్నాయని అందులో ముఖ్యంగా మరి మా వైసీపీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా వాళ్ళ ఇంట్లో ఏ చిన్న కార్యక్రమం జరిగినా ఒక బర్త్డే అయినా లేదా ఇంకేదైనా ప్రోగ్రామ్ జరిగినప్పుడు కంపల్సరీగా ఇక్కడికి వచ్చి పిల్లలందరినీ కూడా గుర్తు చేసుకుంటూ వాళ్ళందరికీ భోజనాలను ఏర్పాటు చేయడం కానీ ఏదైనా అవసరమైతే కూడా వారు అడిగిన మేరకు అందరూ కూడా సహాయం అందిస్తున్నారని వారు చెప్పడం కూడా చాలా సంతోషించదగ్గ విషయం అండి. కానీ ఇలాంటి పిల్లల్ని మనం అందరము చూడాలి. ఆదుకోణంలో భగవంతుడి యొక్క ఆశీస్సులు ఖచ్చితంగా అందరికీ ఉంటాయని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ అలాగే మరి ఇక్కడ హౌసింగ్ బోర్డులో గల బొమ్మరిల్లు ఆర్పణిజులో పిల్లలందరికీ బుక్స్ ఫ్రూట్స్ మరి అలాగే మధ్యాహ్నం భోజన సదుపాయం చేయడం జరిగింది. ఈ కార్యక్రమం గత 6 సంవత్సరాల నుంచి మేము కంటిన్యూషన్ చేస్తున్నాం. కాకపోతే దురదృష్టకరం ఏంటంటే ప్రతి సంవత్సరం నేను మా అన్న కలిసి కార్యక్రమం చేసేవాళ్ళం. మా టైం బాగలేక మా అన్న గత 3 నెలల క్రితం చనిపోవడం జరిగింది. మరి తండ్రికి మాట ఇచ్చిన కట్టుబడి మాట కట్టుబడి ఆ కార్యక్రమం ఆగకూడదన్న ఉద్దేశంతోటి మా అన్న లేకపోయినా తండ్రి అయిన శ్రీ కావిడి వెంకటేశ్వర గారి 6వ వర్ధంతిని ఇక్కడ చేయడం జరుగుతుంది. బొమ్మరిల్లు ప్రాంగణంలో చిన్నపిల్లలకి పళ్ళు పుస్తకాలు మరియు అన్న వితరణ కార్యక్రమం చేస్తున్నాడు. ఒకసారి గమనించినట్టయితే కావటి రవి తమ్ముడు గత 6 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం చేస్తూనే ఉన్నాడు. ఈ రోజుల్లో తల్లిదండ్రులకి అనాథ శరణాలు వదిలేస్తున్న రోజుల్లో తండ్రిని గుర్తుపెట్టుకొని తండ్రి ఆశయాలను తీర్చిదిద్దాలన్న కోరికతో